హాయ్ ఎవరీవన్, అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి వేడుకుంటూ ఇవాళ వ్లాగ్ స్టార్ట్ చేసేస్తున్నానండి. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలండి. అందరూ ఎల్లవేళలా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఇవాళ వ్లాగ్ స్టార్ట్ చేసేస్తున్నానండి. ఇంకా ఉదయం లేవంగానే యథాప్రకారంగా మనము అన్ని పనులు చేసేసుకుంటాం కదా, కసు ఊడ్చటం, బండలు తుడచటము ఇలాంటి పనులన్నీ అయిపోయాయండి. ఆ తర్వాత స్నానం చేసిన తర్వాత శ్రీరామనవమి పండక్కి మెయిన్గా మనకు గుర్తు వచ్చేది పానకం, వడపప్పు కదా. కాబట్టి పానకం చేసుకోవటానికి బెల్లము, అలాగే వడపప్పు నానబెట్టుకోవటానికి పెసరపప్పు తీసుకొని పోయానండి. ఇంకా అక్కడ పెట్టేసి మామూలుగా రోజు నిండుబింద నీళ్లు పట్టుకుంటూ ఉంటాను కదా, కాబట్టి కొంచెంగా తులసమ్మ చెట్టుకు పట్టుకున్నాను, అలాగే పటాలు తుడుచుకోవటానికి కొన్ని నీళ్లు పట్టుకున్నానండి. ఇంకా ఫస్ట్ మనం ఇవి నానబెట్టుకుంటే తర్వాత పని చేసుకోవచ్చు కదా అనే ఉద్దేశంతో పెసరపప్పు, అలాగే బెల్లము, అలాగే గుగ్గిళ్ళు చేసుకోవటానికి అలసందలు నానబెట్టుకుంటున్నానండి. ఇంకా ఫస్ట్ అయితే పెసరపప్పులో నీళ్లు పోసేసాను, అలాగే పానకంలో నీళ్లు పోసాను, అలాగే అలసందలలో నీళ్లు పోసానండి. ఈ అలసందలు మధ్యాహ్నానికి వడ చేసుకోవచ్చు, అలాగే గుగ్గిళ్ళు చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో 2-in-1గా నానబెట్టుకున్నానమాట. ఇంకా ఇప్పుడైతే పెసరపప్పుని 1-2-3 సార్లు బాగా పిసికి ఈ విధంగా కడిగేసానండి. ఇంకా ఇప్పుడైతే పెసరపప్పును ఈ విధంగా కడిగేసి మూత పెట్టేశాను, అలాగే పానకంకి మూత పెట్టాను, అలాగే అలసందల మీద మూత పెట్టేశానండి. ఇంకా ఇప్పుడైతే దేవుని గుడిని తుడిచేసి ఆ తర్వాత ప్రమిదలన్నింటినీ నీట్గా కడిగేశానండి. ఇంకా రాగి పాత్రలు మాత్రము ఈసారి చింతపండు ఉప్పుతో ఈ విధంగా నీట్గా కడిగేశాను. అందులో గురువారం కాబట్టి రాగి చెంబు పెట్టుకోవాలి కదా, కాబట్టి అన్నింటినీ నీట్గా కడిగేసి తుడుచుకొని లోపలికి తీసుకువెళ్ళానండి. సో చింతపండు ఉప్పు కూడా చాలా బాగా పనిచేస్తుంది అనమాట. ఇంకా నెక్స్ట్ ఆ తర్వాత మనం ఏం చేయాలి, గుమ్మాలన్నింటికి పసుపు పెట్టుకోవాలి. సో అయితే నేను ఫస్ట్ దేవుని గడపకి ఈ విధంగా పసుపు పెడుతూ ఉన్నాను. చాలా మందికి శ్రీరామనవమి అంటే గుర్తొచ్చేది భద్రాచలంలో జరుగుతున్నటువంటి శ్రీ సీతారామ కళ్యాణము మనకు గుర్తొస్తుందండి కదా. అసలు ఎంతమంది భద్రాచలంకి వెళ్ళారు, అక్కడ రాముల వారి కళ్యాణం ఎంతమంది చూశారు అనేది కూడా నాకు ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. ఎందుకంటే నిజంగా మాకు ఎన్ని సంవత్సరాల నుంచి అనుకుంటున్నాము, మేమైతే పోలేకుని ఉన్నాము, ఆ శ్రీరాముడు మమ్మల్ని ఎప్పుడు రమ్మంటే అప్పుడు వెళ్దామని అనుకున్నామండి. ఇంకా ఇప్పుడైతే మా చిన్నమ్మాయి ప్రధాన గడపని ఈ విధంగా పూజించి కుంకుమ పసుపు పెట్టేసిందండి. ఎప్పుడైనా ప్రధాన గడప పూజించిన తర్వాత కంపల్సరిగా వెనికిళ్ళ గుమ్మంని కూడా మనం పూజించుకోవాలండి, అలా పూజిస్తేనే మంచిదన్నమాట. ఇంకా ఆ తర్వాత మామిడి తోరణాలు కట్టుకోవాలి కదా, కాబట్టి ఈసారి చెట్టుకు కొంచెంగా కాయలు వచ్చాయి, అలాగే కొన్ని మామిడాకులు తీసుకొని వచ్చి తోరణాలుగా కట్టేశానండి. అంటే ఊకే ఒక 3 అలాగా పెట్టానమాట. అత్తయ్య ఎక్కువగా తెంపనీయేదండి, ఎందుకంటే పూత రాలిపోతుందని కొంచెంగా తెంపుకోమని చెప్తాదన్నమాట. ఇంకా ఆ తర్వాత పటాలన్నింటినీ తుడిచాను. చూసారా బొట్లు ఎలాగా పెట్టాను కదా, చాలా గుండ్రంగా పెట్టుకుంటే బాగా అందంగా ఉంటుందండి. ఇంకా ఆ తర్వాత మనము శంకువుని పెట్టుకోవటానికి, లక్ష్మీ గవ్వలు పెట్టుకోవటానికి, ప్రసాదం పెట్టుకోవటానికి ఈ విధంగా కింద పసుపుతో బాగా అలికి వాటి మీద ముగ్గు, అలాగే కొంచెంగా పసుపు కుంకుమ వేసేసి ఇలాగా పెట్టుకుంటానండి. ఇంకా నీళ్లు మాత్రము చెంబులో కొంచెంగా పోసి అలాగ పెట్టుకుంటానన్నమాట. ఇంకా ఆ తర్వాత ప్రమిదలు, మనము ప్రమిదలను ఎప్పుడైనా దీపం వెలిగించేంతలకి ఇలాగ పూజించుకోవాలన్నమాట. సో ఫస్ట్ అయితే నేను కుంకుమ పసుపు ఇలాగ పెట్టుకుంటానండి. మనము దీపం అనేది లక్ష్మీదేవి కాబట్టి ఈ విధంగా అలంకరించుకొని పెట్టుకోవాలని మన సబ్స్క్రైబర్సే చెప్పారండి, కాబట్టి ఇలాగా అలంకరించుకుంటున్నాను. చూసారా ఇంకా ఆ తర్వాత చాలా మందికి సఖి డైరీస్ ఛానల్లో దీపాలు ఎలా వెలిగిస్తారు అనేది డౌట్ అండి. కాబట్టి మేము దీపాలు వెలిగించే వాటిని నాలికలు అంటామండి. సో ఈ నాలికలు సైజులు చూసారా, మామూలుగా మేము మీకు నాలికలు పంపిస్తున్నామండి, కానీ చాలామందికి ఆ నాలికను వంచే విధానం ఎలా వంచుకోవాలి అంటే బొటన వేలు చిటికన వేలు సహాయంతో ఇలాగ పెట్టి జస్ట్ అలాగ కొంచెం వత్తాలండి, అప్పుడు మనకు కరెక్ట్ సైజు వస్తుంది, అప్పుడు మనము దీపం వెలిగించుకోవచ్చు. మీకు ఎవరికైనా నాలికలు కావాలి అనుకుంటే నేను స్క్రీన్ మీద వాట్సాప్ నంబర్ ఇచ్చానండి, ఓన్లీ మెసేజ్ మాత్రమే పెట్టండి. సో నేను పెట్టినది చిన్న సైజు, తర్వాత మధ్యది మధ్య సైజు, ఈ లాస్ట్ పెట్టినది పెద్ద సైజు అండి. ఈ ప్రమిద కొంచెం పెద్దగా ఉంది కాబట్టి నేను పెద్ద సైజు నాలికను తీసుకొని ఇలాగ పెట్టుకున్నాను. ఇంకా రోజు దీపం వెలిగిస్తాను కదా ఈ ప్రమిదలలో, వాటిలో మాత్రము మధ్య సైజు పెట్టుకున్నానండి. ఇంకా చిన్న సైజు మాత్రం తొలి సమ చెట్టు దగ్గర పెట్టుకుంటాను.
సో సైజులు అర్థమైనాయి కదా. ఒకవేళ అఖండం మనము పెట్టుకోవాలని అనుకునే వాళ్ళు పెద్ద సైజు అయితే చాలా బాగుంటుంది. నిత్యము రోజు చేసుకునే దీపారాజన చేసుకునే వాళ్ళు మధ్య సైజ్ అయితే బాగుంటుంది. ఇంకా మనం కొంచెం ఆయిల్ పోసుకొని వెలిగించుకోవాలని అనుకునే వాళ్ళు చిన్న సైజ్ అయితే బాగుంటుందండి. ఇంకా మనము ఎప్పుడైనా కూడా ఆయిల్ వేసేసిన తర్వాత దీపము అంటే రెండు ఒత్తులను ఒక ఒత్తిగా చేసేసుకొని ఇలాగా నాలుక మీద పెట్టేసుకొని దీపం వెలిగించుకోవాలండి. ఇలా వెలిగిస్తే మనకు రోజంతా కూడా సన్నగా వెలుగుతూ ఉంటుంది. ఇంకా ఆ తర్వాత దీపాలు వెలిగించాము, దేవుని దగ్గర అలంకరించుకున్నాము, ఆ తర్వాత ఈశాన్యం మూలన మనం రాగి చెంబు పెట్టుకోవాలి కదా. సో రాగి చెంబులో నిండుగా నిండుబింద నీళ్లు పోసేసి ఇంకా ఇప్పుడు మన మనసులో లక్ష్మీదేవిని తలుచుకుంటూ 3 సార్లు పసుపు, 3 సార్లు కుంకుమ, అక్షింతలు, 1 రూపాయి నాణ్యము, అలాగే సుగంధభరితమైనటువంటి జవ్వాది పౌడరు, అది లేకపోతే మన దగ్గర అత్తరు అంటే సెంటు ఉన్నా కూడా సెంటు వేసేసుకోవచ్చు. ఇంకా ఆ తర్వాత యాలకులు, అలాగే కొంచెంగా పచ్చకర్పూరం వేసేస్తే చాలా అంటే చాలా మంచిదండి. మెయిన్గా ఈశాన్యం మూలన రాగి చెంబు పెట్టడం వల్ల మన మనసు ప్రశాంతంగా ఉంటుంది, మనకు నెగటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అనే ఉద్దేశంతో మనం ఇలా పెట్టుకోవాలండి. ఇంకా ఆ తర్వాత దేవుడి దగ్గర ప్రసాదం పెట్టాలి కదా, కాబట్టి బెల్లం బాగా కరిగిపోయింది, పానకం 1 బౌల్లో, ఇంకొక బౌల్లో వడపప్పు పెట్టేశానండి. ఇంకా పానకంలో మెయిన్గా కొంచెంగా సువాసన కొరకు యాలకుల పొడి, అలాగే కొంచెంగా మనం అంటే దేవాలయంలో వేసేటటువంటి పానకంలో కొంచెం పచ్చకర్పూరం కూడా కలుపుతారండి, కాబట్టి కొంచెంగా పచ్చకర్పూరము, మిరియాల పొడి, అలాగే శ్రీరామచంద్రునికి ఇష్టమైనటువంటి తులసిని కూడా అందులో వేసేసానండి. ఆ తర్వాత మనం ఏం చేయాలి, తులసమ్మ చెట్టు దగ్గర దీపం పెట్టాలి కాబట్టి తులసమ్మ చెట్టు దగ్గర దీపం పెట్టేసి వచ్చాను. ఇంకా ఇప్పుడు దేవుడికి ఇలాగా కాయ కొట్టేసి హారతి ఇస్తూ ఉన్నానండి. ఇంకా మెయిన్గా ఈరోజు శ్రీరామనవమి గురించి కొంచెం తెలుసుకుందామండి. సో శ్రీరామనవమి అంటే మనకు గుర్తొచ్చేది పానకం వడపప్పు, కాబట్టి ఈరోజు పానకం వడపప్పు ప్రసాదంగా పెడితే మనకు ఆరోగ్యం కానీ ఆయుష్ కానీ అభివృద్ధి కలుగుతుందని మనకు ఒక నమ్మకం అండి. అందులో వేసవి కాలం స్టార్ట్ అయ్యింది అంటే గాన కంపల్సరిగా పానకం ఎక్కువగా తాగుతూ ఉంటారండి చాలామంది, కాబట్టి పండగలకు కూడా వాతావరణాన్ని బట్టి మనకు ప్రసాదాలు పెడతారేమో అని అనిపిస్తుంది. పానకం అనేది మనకు చాలా చలవనిస్తుందండి, చాలామంది వేడి అయిందంటే వెంటనే పానకం ఇంత బెల్లం నానబెట్టుకొని నీళ్ళు తాగండి రా అని అంటూ ఉంటారు కదా. కాబట్టి పానకం అనేది మనకు చలవనిస్తుంది, ప్లస్ జీర్ణశక్తి కూడా అవుతుందండి, కాబట్టి పానకం చాలా మంచిది. ఇంకా వడపప్పు అంటే మనకు తెలిసినదే కదండి చలవనిస్తుంది, కాబట్టి వడపప్పును అప్పుడప్పుడు నానబెట్టుకుని తింటే కూడా చాలా మంచిది అన్నమాట ఎండాకాలంలో. అసలు శ్రీరామనవమి రోజున వీధులలో పెద్ద పెద్ద తాటాకులు పందిళ్ళు వేసి శ్రీరామ కళ్యాణం జరుపుతారు కదండి. మా చిన్నప్పుడైతే సీతారాముల కళ్యాణం ఎప్పుడైపోతుందా, మాకు పానకం ఎప్పుడు పోస్తారా, వడపప్పు ఎప్పుడు తినాలా అని ఎదురు చూసేవాళ్ళం అండి. అంటే అప్పుడు మనకి ఇంత తెలియదు కదా రాముడి గురించి, మనం ఎదురు చూసేది పానకం గురించేనండి. కాబట్టి మన ఇంట్లో ఎంత పానకం బాగా చేసుకున్నా కూడా గుడులల్లో పానకం భలే టేస్ట్ ఉంటుందండి. ఎంతమందికి ఇష్టం గుడులల్లో తాగే పానకం అనేది కూడా నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాకైతే నిజంగా 100% ఇష్టం అండి, అంత బాగా ఉంటుందన్నమాట. ఇంకా పండగ రోజు మామూలుగా అంటే సీతారామ కళ్యాణము మనము గుడికి వెళ్ళలేని వాళ్ళము, ఇప్పుడు ఏంటంటే మామూలుగా టీవీలలో వస్తుంది కాబట్టి చూస్తూ ఉన్నాము. కానీ గుడికి వెళ్ళి ఆ రోజు సీతారామ కళ్యాణం మనము చేయించిన ఒకవేళ చూసినా కూడా మనకు సకల శుభాలు కలుగుతాయండి, అంత మంచిదన్నమాట. ఇంకా ఇప్పుడైతే దేవుడికి హారతి ఇచ్చేసాను, అలాగే ఇప్పుడు ధూపం వేస్తూ ఉన్నానండి. అత్తయ్య చూడండి అక్కడ సీతారామ కళ్యాణం చూస్తూ ఉందన్నమాట. పాపం అత్తయ్యకి ఎప్పటి నుంచో భద్రాచలం వెళ్ళాలని కోరిక అండి, కాకపోతే ఎప్పుడు వెళ్ళాలన్నా ఏదో ఒక ఆటంకం వస్తూ ఉందన్నమాట. సో త్వరలో అత్తయ్య కోరిక తీర్చాలని అనుకుంటూ ఉన్నాము. మనకు చిన్నప్పుడు ఫస్ట్ పలకలో రాముడు ఒక మంచి బాలుడు అని రాపించేవాడు, గుర్తుందా? నిజంగానండి, అసలు రాముడి గురించి ఎంత చెప్పినా కూడా తనివి తీరదండి, ఎందుకంటే మనిషి అన్నవాడు ఎలా ఉండాలో అలా ఉండి చూపించాడు. ఆ చూపించిన రాముడు ఎప్పటికీ మనకు ఆదర్శప్రాయుడేనండి కదా. దంపతుల అనురాగానికి అన్యోన్యతకి సీతారాములే కదండి. ఎప్పుడైనా మన పెద్దవాళ్ళు ఏమంటూ ఉంటారు, సీతారాములు లెక్క కలిసి ఉండర్రా బాగా చక్కగా అని అంటూ ఉంటారు కదా. సో కాబట్టి మనకు గుర్తొచ్చేది అంటే దంపతుల అనురాగము అంటే సీతారాముల అన్యోన్యతే గుర్తుకొస్తుందండి కదా. ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మనం ఉదయం లేస్తానే శ్రీరామ అనడం కానీ, కూర్చునేటప్పుడు శ్రీరామ అనడం కానీ, పడుకునేటప్పుడు శ్రీరామ అని అంటూ ఉంటాం.
అసలు మన నోటి నుండి రామా అని అనటం కూడా ఎంత మంచిదంటే అంత మంచిదండి. మనలో ఉన్నటువంటి ఎనర్జీ, అంటే నెగటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళి పాజిటివ్ ఎనర్జీ వస్తుందండి, అంత మంచిదన్నమాట. మా వారు ఎప్పుడు రామకోట రాస్తూ ఉంటారండి. కాబట్టి ఎప్పుడు కూడా మన జీవితం ఒకేలా ఉండదు కదండి. అందులో కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి. మనకు కష్టాలు వచ్చినా కూడా వాటిని నెమ్మదిగా తొలగించుకుంటూ ముందుకు వెళ్తే ఆ అనుభూతే ఒకలా ఉంటుందండి. కాబట్టి మనము రాముణ్ణి ఒక ఆదర్శంగా తీసుకోవడం మంచిదండి. ఇంకా ఇప్పుడైతే మధ్యాహ్నానికి వంట చేస్తూ ఉన్నానండి. నేను అలసందలు నానబెట్టాను కదా ఉదయమే, కాబట్టి వాటిలో నుంచి సగం అలసందల్ని ఈ విధంగా ఒక రంధ్రాలు ఉన్నటువంటి ప్లేట్లో వేసుకుంటూ ఉన్నానండి. ఇంకా సగం మాత్రము అత్తయ్యకి గుగ్గిళ్ళు చేస్తానన్నమాట. సో సాయంత్రానికి స్నాక్స్గా ఉపయోగపడతాయి కదండి, కాబట్టి వాటిలో కాసిన్ని నీళ్లు పోసేసి అలాగే కొంచెంగా ఉప్పు వేసేసి స్టవ్ మీద పెట్టి ఉడకబెడుతూ ఉన్నానండి. ఇంకా ఇప్పుడు మిగతా సగం ఉన్నాయి కదా, సో వడలు అని చెప్పాను కదండి, కాబట్టి మిక్సీ గిన్నెలో సగంగా వేసుకొని వాటిలో కాసింత ఉప్పు వేసేసి ఈ విధంగా మిక్సీ పట్టుకొని ఇలాగ పెడుతూ ఉన్నానండి. వీటిలో అసలు నీళ్ళు వేయనవసరం లేదండి. మనము మిక్సీలో వేసిన తర్వాత ఆన్ చేసుకుంటూ ఆఫ్ చేసుకుంటూ మిక్సీ పడితే మనకు ఇలాగ వస్తుందన్నమాట. కొంచెం కచ్చాపచ్చాగా ఉన్నా కూడా పర్వాలేదండి, మనకు క్రిస్పీ క్రిస్పీగా వస్తాయన్నమాట వడలు. ఇంకా ఈ విధంగా అంతా రుబ్బిన తర్వాత ఒక రెండు గుప్పిళ్ళు సన్నగా కట్ చేసినటువంటి ఆనియన్స్ వేసేసాను, అలాగే ఒక నాలుగు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి ఇందులో వేసేసానండి, అలాగే ఒక చిన్న ఇంచి అల్లం ముక్క సన్నగా కట్ చేసి వేసాను, అలాగే కొత్తిమీర ఇంకా కరివేపాకు. వీటన్నింటినీ మనము వడలోకి ఎప్పుడైనా కూడా సన్నగా కట్ చేసి వేసుకుంటే బాగుంటుందన్నమాట. ఇంకా మీకు కావాలి అనుకుంటే జీలకర్ర అయినా కూడా వేసుకోవచ్చు. సో ఇంక ఇప్పుడైతే బాగా అంతా కలయబెడుతూ ఉన్నానండి. మనము ఈ వడలు చాలా మంచిదండి, అందులో పొట్టు కూడా పక్కకు పోనీయకుండా ఈ విధంగా వడ చేసుకుంటే చాలా రుచికరంగా ఉంటాయన్నమాట. మనము మిక్సీలో వేసినా కూడా వడలు చాలా బాగా వస్తాయండి. కాబట్టి నేను ఈ విధంగా రుబ్బి పక్కకు పెట్టేశాను. ఆ తర్వాత స్టవ్ మీద అన్నం అయిందండి. అందులో ఈరోజు మామిడికాయ చిత్రాన్నం చేస్తున్నాను కాబట్టి కొంచెం పొడి పొడిగా బాగా చేసుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో కొంచెం పొడి పొడిగా అన్నంని చేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకొని పక్కకు పెట్టానండి. ఇంకా అంత లోపల మనము అలసందలు బాగా ఉడికిపోయినాయి, ఈ విధంగా వడవార్చుకున్నాను. చూసారా బాగా ఉడికిపోయినాయి కదా. ఇంకా ఇవి సాయంత్రానికి కాబట్టి పక్కకు పెట్టేశాను. ఇంకా ఇప్పుడు ఆయిల్ అక్కడ పెట్టేశాను, అలాగే ఒక ప్లేట్ పెట్టుకున్నాను, వాటి మీద టిష్యూ పేపర్ వేస్తున్నాను. మనం ఎప్పుడైనా కూడా వడకు వేయాలి అనుకున్నప్పుడు ఒక్కసారి అలాగా కలయబెట్టి మనము చేతులను నీళ్ళల్లో ఇలాగ కడిగేసి వడపిండిని తీసుకోవాలండి. చూసారా ఇలాగ తీసుకుని ఇలాగ ఇలాగ రౌండ్గా అనేసి మధ్యలో రంధ్రం పెట్టేసి వడ వేసేస్తే సరిపోతుంది. చూసారా ఇలాగ వేసుకోవాలన్నమాట. ఇంకా ఫ్లేమ్ మాత్రం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుంటానండి వేసేటప్పుడు. ఇంకా ఈ విధంగా వేసిన తర్వాత మనము 50% మాత్రమే వేయించుకొని అన్ని పక్కకు పెట్టేసుకుంటున్నానండి. ప్రస్తుతానికైతే 2 వాయిలు మాత్రమే వేసేసాను. వీటి పొట్టులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి చాలా మంచిదండి. ఇలాగ ఒక్కసారి ట్రై చేసి చూడండి. అలసందలు అలసందలనే నానబెట్టి వడ చేసుకుంటే చాలా బాగుంటాయండి. ఇంకా అయితే మనము నాటు అలసందలు దొరికితే ఇంకా బాగుంటాయండి వడలు. ఇవి హైబ్రిడ్ అలసందలు కాబట్టి ఇవి కూడా బాగుంటాయండి. ఇంకా ఇప్పుడు ఏం చేస్తున్నానంటే మనము 50% వరకు వేయించుకున్నటువంటి వడల్ని మళ్ళీ వేసేసి ఈ విధంగా వేయించుకున్నానండి. చూసారా ఎంత బాగున్నాయి కదా. ఇంక ఇదే విధంగానే వడల్ని మనము వేయించుకుంటే ఒక్క చుక్క కూడా నూనె పీల్చవండి, చాలా బాగుంటాయి అన్నమాట టేస్ట్. ఇంకా నెక్స్ట్ ఏంటంటే మామిడికాయ పులిహోరకు నేను ఏ విధంగా చేస్తాను అనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి. ఫస్ట్ అయితే కొంచెంగా ఒట్టి మిరపకాయలు, అలాగే వాటితో పాటుగా కొంచెంగా కరివేపాకు, అలాగే ఒక 10 మెంతులు ఈ విధంగా వేయించిన తర్వాత లాస్ట్లో 1 స్పూన్ జీలకర్ర వేసేసి ఇలాగ వేయించుకోవాలండి. ఇలా వేయించుకొని మనము ఒక ప్లేట్లోకి తీసుకోవాలన్నమాట. ఇంకా ఆ తర్వాత పోపు పెట్టుకోవటానికి, అక్కడ అన్నం చల్లారుతుంది కదా, సో నాకు తగ్గట్టుగా ఆయిల్ వేసేసుకొని వాటిలో 1-2 గుప్పిళ్ళు పల్లీలను వేసేసి ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలండి. వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకుంటే సరిపోతుంది. ఇలా తీసి పక్కకు పెట్టుకోవటం వల్ల మనము అంత రెడీ అయిన తర్వాత ఎప్పుడు తింటామో అప్పుడు కొన్ని పల్లీలు కలుపుకొని తింటే బాగా క్రంచీ క్రంచీగా ఉంటాయన్నమాట. సో ఇంకా నెక్స్ట్ అదే ఆయిల్లోనే కొంచెంగా శనగపప్పు, అలాగే పోపు గింజలు, వాటితో పాటుగా 10 పచ్చిమిర్చి ఈ విధంగా కోసగా కట్ చేసుకొని అందులో వేసేసాను. ఇలాగా పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత కరివేపాకు, అలాగే మనం వేయించుకున్నాం కదా ఒట్టిమిరపకాయలు, కరివేపాకు, మెంతులు, జీలకర్ర, వాటితో పాటుగా ఎండు కొబ్బరి కూడా వేయాలండి. 6 దబ్బలు ఎండు కొబ్బరి వేసేసి మిక్సీ పట్టుకోవాలి.
ఇంకా ఇప్పుడు ఏం చేశానంటే మామిడి కాయలు ఉంటాయి కదండి, సో మామిడికాయలని మనము ఒక 3 రైస్ కుక్కర్ గ్లాసులకైతే ఒక పెద్ద మామిడికాయ అయితే సరిపోతుందండి. కాబట్టి మామిడికాయ మీద పీలు ఈ విధంగా తీసేస్తూ ఉన్నాను. మామిడికాయ కూడా మనకు గట్టిగా ఉండి కొంచెం పులుపు ఉంటే బాగుంటుందండి. పూర్తి పులుపుగా ఉంటే కూడా మనకు పులిహోర అనేది అంత రుచిగా ఉండదన్నమాట. ఇంకా ఇప్పుడైతే మొత్తం అంతా మామిడికాయ తురుముని ఇలాగా తురిమేశాను. కొంచెం పొడవుగా వచ్చేటట్టు తురుముకుంటే బాగుంటుందండి. ఇంకా ఆ తర్వాత అన్నము కొంచెం చల్లగైంది కదా, సో వాటి మీద ఇలాగ వేసేసి అక్కడ పోపు వేయించుకున్నాం కదా, వాటిలో లాస్ట్లో కొంచెంగా పసుపు అలాగే ఉప్పు, మనము కొంచెం ఇంగువ వేసేసుకుంటే మరింత టేస్ట్ వస్తుందండి. అలాగే మెయిన్గా ఈ పొడి అండి ఎక్సలెంట్గా పనిచేస్తుందండి. అసలు ఎంత బాగుంటుందంటే టేస్ట్, ఇలాగ పొడి కొట్టుకొని వేయండి చాలా రుచికరంగా ఉంటుంది. నేను మా చెల్లెల్ని అడిగితే చెప్పిందనమాట. సో ఈ పొడి ఎందుకు వేస్తున్నాము అంటే మనకు సీజన్ అండి, ఒక ఉగాది కానీ ఇలాగ శ్రీరామనవమి కానీ ఈ సీజన్లో ఏంటంటే పచ్చిమిర్చికి అంటే పండు వచ్చేటప్పుడు పచ్చిమిర్చి ఎక్కువగా కారం ఉండవండి, కాబట్టి మనకు అంత రుచి అనిపించదు. కాబట్టి ఇలాగ పొడి చేసేసి మనం కాసింత నూనెలో అలాగ కలిపేసి ఈ విధంగా వేసేసి కలుపుకుంటే సూపర్ టేస్ట్ అండి, చాలా బాగుంటుందన్నమాట. ఇంకా ఇప్పుడైతే పోపును మొత్తం అన్నంలో వేసేసాను. మెయిన్గా అన్నం కూడా పొడి పొడిగా వండుకుంటే రుచికరంగా ఉంటుందండి. ఇంకా ఇప్పుడైతే మొత్తం పులిహోరాను ఈ విధంగా కలుపుతూ ఉన్నాను. సో తప్పకుండా ట్రై చేయండి, ఎందుకంటే ఇది చాలా మంచి రెసిపీ అండి. మనకు మామిడికాయలు చాలా రోజులు వస్తాయి కదా, కాబట్టి మనం పిల్లలకి స్నాక్ ఐటెంలకైనా ఈవినింగ్ చేసి పెట్టచ్చు, లేదు అంటే లంచ్ బాక్స్ రెసిపీ లాగా చేయొచ్చు. చాలా బాగుంటుందండి, ఎవరైనా సడన్గా చుట్టాలు వస్తే ఈ రెసిపీ సూపర్గా ఉంటుందన్నమాట. ఇంకా ఇప్పుడైతే మాకు మధ్యాహ్నం టైం అయింది కదండి, కాబట్టి ఒకేసారే పల్లీలను వేసేసి కలుపుతూ ఉన్నాను. అలాగే కొంచెంగా కొత్తిమీర కూడా వేసేయాలండి, సో వేసేసాను. ఇంకా ఒక్కసారి రుచి చూసుకొని అంటే మీకు పులుపు సరిపోయిందా ఉప్పు సరిపోయిందా అనేది మనం చెక్ చేసుకుంటాం కదా, ఒక్కసారి అలా చెక్ చేసేసుకోండి. నేనైతే కొంచెంగా మామిడికాయ తురుము పక్కకు పెట్టుకున్నానండి. ఎప్పుడైనా అంత వేసేసి కలుపుకోకూడదు అనమాట, కొంచెంగా పక్కకు పెట్టుకొని ఇలాగ కలుపుకొని మనము చూసుకుంటే అప్పుడు కరెక్ట్ సరిపోయింది అంటే కలపన అవసరం లేదు. నాకైతే కొంచెం మిగిలిందండి, 3 రైస్ కుక్కర్ గ్లాసుల బియ్యంకి ఒక పెద్ద మామిడికాయ అయితే సరిపోతుందండి. చూసారా ఎంత కలర్ఫుల్గా సూపర్గా ఉంది కదా మామిడికాయ పులిహోర. ఇంకా ఆ తర్వాత నేను అన్ని వడలన్నింటినీ 50% వేయించుకొని పక్కకు పెట్టుకున్నాను. ఇంకా ఇప్పుడు భోజనం టైం అయింది కదండి, కాబట్టి అందరికీ వేడివేడిగా వేయించవచ్చు అనే ఉద్దేశంతో ఇలాగా 2 టిప్పుగా వేయించేసి అన్నీ ఒక ప్లేట్లో వేసేసానండి. చూసారా ఎంత బాగున్నాయి కదా అలసంద వడలు, సో తప్పకుండా ట్రై చేయండి. ఒకటికి 4 తింటామండి, అంత బాగున్నాయన్నమాట వడలు. చూడండి ఎంత కరకరకరకర అంటున్నాయి కదా, సో చాలా బాగున్నాయండి. లోపలు కూడా బాగా ఉడికినాయన్నమాట. మీకు కావాలి అంటే పలుచగా అయినా వేసుకోవచ్చు, మందంగా అయినా వేసుకోవచ్చు అండి వడలు. చూసారా ఎంత బాగున్నాయి కదా, అసలు నూనె లేకుండా పీల్చుకోకుండా ఉంటాయండి, అంత బాగుంటాయి అన్నమాట. ఇంక ఇప్పుడైతే అత్తయ్యకి చిత్రాన్నం పెట్టించాను, బాగుందా అంటే బాగుంది అని అంటూ ఉంది. ఉప్పు పులుపు బాగా సరిపోయినాయి అని అంటూ ఉందండి. ఇంకా మధ్యాహ్నానికి మాత్రం ఓన్లీ పులిహోర అలాగే వడ చేశాను, ఇంకా పెరుగన్నం తిన్నామండి. ఇంకా ఉదయం అంతా అందరము పానకం వడపప్పు తినేసి తాగేశామన్నమాట. సో ఆ తర్వాత సాయంత్రం స్నాక్స్ అని చెప్పాను కదా, కాబట్టి గుగ్గిళ్ళు ఈ విధంగా కొంచెం పోపు వేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో కొంచెంగా పోపు గింజలు అలాగే ఆనియన్స్ పచ్చిమిర్చి ఈ విధంగా బాగా వేయించుకొని మనం ఉడకబెట్టుకున్నటువంటి అలసందలు వేసేసి లాస్ట్లో కొంచెంగా కొత్తిమీర వేసేసి ఇలా వేయించుకున్నామనుకో చాలా బాగుంటాయండి. అయితే ఎప్పుడైనా కూడా గుగ్గిళ్ళకు కొంచెం ఆయిల్ వేయాలండి, అప్పుడే మనకు టేస్ట్ అనమాట. ఇంకా ఇప్పుడు మా పిన్ని వాళ్ళ మనవడు వచ్చాడండి, అసలు వీడు చూడండి ఎట్లా మాట్లాడతాడు. ఇప్పుడు మాకు మిరపండు పంపిస్తారా లేదా చెప్పు. ఏంది మీ అబ్బాయి ఆస్తి, మా పిన్నిది రా ఆస్తి. పని చేయదా మా పిన్ని? ఓయమ్మా మీరు బొట్టు పని చేయరే, మళ్ళా మీరు తింటన్నారే రోజు కూర్చొని. అంటే మీ అబ్బనే అనమాట కష్టపడేది. ఎవరు? లేదా అయిపోలే. చూసారా పిల్లలకు చూడండి ఎంత తెలివో, నిజంగా మాకు అంత చిన్న వయసులో మాకు అంత తెలివి ఉంది అనిపిస్తుందండి. ఎంత తెలివిగా మాట్లాడుతున్నాడో చూడు, వాడు నేను వీడియో తీసేది కూడా చూశాడనమాట. సో ఓకే అండి, ఈసారికి అయితే శ్రీరామనవమి చాలా సంతోషంగా జరుపుకున్నాము. ఇంకా అందరికీ మరి ఒకసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి.
ఇంకా ఇవాల్టి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.